వెల్కమ్ టు జీవితం. మనకి రంజాన్ అనగానే ఏం గుర్తొస్తుంది? హలీమ్. హలీమ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అఫ్కోర్స్ పిస్తా హౌసే గుర్తొస్తుందండి. సో మన హైదరాబాద్లోని స్పెషల్ ఫేమస్ అయిన పిస్తా హౌస్ హలీమ్ని నేను చూపించడానికి తీసుకొచ్చాను. పిస్తా హౌస్ హలీమ్ అంటుంది ఏంటి, ఒక ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చింది అని అనుకుంటున్నారా? పిస్తా హౌస్ హలీమ్ మేకింగ్ చూపించడానికి నేను తీసుకొచ్చాను. అందరికీ ఫేవరెట్ అయిన పిస్తా హౌస్ హలీమ్ ఎలా తయారు చేస్తారు, వాటిలో ఏం స్పైసెస్ యాడ్ చేస్తారు, ఎంతమంది దీనిపైన వర్క్ చేస్తారు అని తెలుసుకోవాలని ఉందా? పదండి నాతో, నేను చూపిస్తాను. సో మనకి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ హలీమ్లో వాడే స్పైసెస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే ఇచ్చారు. ఫస్ట్ మనం చూసినట్టయితే లవంగ్ వేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే తోక లవంగాలు ఉంటాయి కదా, అవి. నెక్స్ట్ మనకి జీరా, నెక్స్ట్ బాస్మతి రైస్, నెక్స్ట్ దీన్ని మనం మినపప్పు అంటాం కదా, మినపప్పు వేశారు. పుదీనా, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మనం అటు చూసినట్టయితే మనకి శనగపిండి కలిపి పెట్టారు. నెక్స్ట్ ప్యూర్ ఘీ, కొత్తిమీర, నెక్స్ట్ ఇది మన శనగపప్పు, నెక్స్ట్ ఇది వీట్ రవ్వ, నెక్స్ట్ షాజీరా వేస్తున్నారు, నెక్స్ట్ మనకి మిరియాలు, నెక్స్ట్ మనకి ఇలాచి. ఇక్కడ చూసినట్టయితే చాలా మటుకు అన్ని పప్పులు అన్నీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మనం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే దాల్చిన చెక్క వాడుతున్నారు, నెక్స్ట్ గులాబీ రేకులు, నెక్స్ట్ మనం చూసినట్టయితే బాదమ్స్, ఇక్కడ చూస్తే మనకు బాదమ్స్ అన్ని ఇలా డిస్ప్లే చేసి పెట్టారనమాట మనకి. నెక్స్ట్ లెమన్, నెక్స్ట్ ఇది కందిపప్పు, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ రాక్ సాల్ట్. సో ఇవన్నీ వాడతాము, ఇంత ప్యూర్గా మేము వాడతాము అని వాళ్ళు వచ్చిన వెంటనే డిస్ప్లే పెట్టారు. సో మనము అక్కడ కొత్తిమీర, లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే టాపింగ్స్కి వాడేవన్నమాట, అవి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. ఇక్కడ వాళ్ళ బాక్సెస్ కూడా పెట్టారు. ఇక్కడ డబ్బాలు మనం చూసినట్టయితే ఇది సింగిల్ అంటే 1% తినే బాక్స్ ఇది. నెక్స్ట్ ఇది ఏంటంటే డబల్ బాక్స్ అంటారంట, అంటే 2 మెంబర్స్ తినగలుగుతారు ఇది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే 5 మెంబర్స్ తినే బాక్స్ ఇది, ఫ్యామిలీ బాక్స్ అని అంటారంట. దాని తర్వాత ఇది 10 మెంబర్స్ తినే బాక్స్ ఇది, 5 కేజెస్ హలీం పడుతుందంట దీంట్లో. మనం అన్నిటికన్నా పెద్దది ఇది దావత్ బాక్స్, 25 మెంబర్స్ తినగలుగుతారంట. సో మనం ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చి కూడా మనకి ఎన్ని కేజీస్ కావాలి అన్నది కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రెన్స్లో ఉన్న అది అంతా చూసేసాం కాబట్టి లోపలికి వెళ్ళి మేకింగ్ ఎలా ఉంటుందో చూద్దాం, రండి. మనం ఇక్కడ పిస్తా హౌస్ హలీమ్ మేకింగ్ కిచెన్ లోపలికి వచ్చేసాము. మనకి ఎంటర్ అవ్వగానే మన నీట్నెస్కి ఇలా హెయిర్ క్యాప్స్ ఇచ్చారు, మన హెయిర్ ఎక్కడ పడకుండా. సో మనకి ఇక్కడ షీరాజ్ గారు ఉన్నారు, ఇక్కడ మేకింగ్ అంతా మనకు చెప్తారు. స్టేజ్ బై స్టేజ్ చెప్తారా కొంచెం మాకు ఈ స్టేజెస్ ఎలా ఉంటాయో అండి? ఇది సబ్సే ఫస్ట్ స్టేజ్ హై మేడం, ఇస్కే అందర్ అభి జస్ట్ మటన్ గిరా హై ఔర్ గ్రీన్ చిల్లీ కే సాథ్, యే అభి లగేగా 7 to 8 అవర్స్ ఇస్కో అచ్చా తా పక్నే కే లియే, జబ్ జబ్ యే హో జాయేగా ఉస్కే బాద్ ఆప్కు యే సెకండ్ స్టేజ్ యహాన్ పర్ దిఖేగా. सेकेंड स्टेजेस में जब एक बार गोश्त आ जाएगा उसके बाद हम छोड़ेंगे इसके अंदर बासमती राइस, गार्लिक पेस्ट और जैसे कोरिएंडर लीव्स. जब एक बार बासमती राइस अच्छे से पक जाए उसके बाद हमारा थर्ड स्टेज स्टार्ट होगा, रवा छोड़ने का. तो रवा अच्छे से जो है इसको पक जाए रवा, ठीक है. एक बार पकने के बाद इसके अंदर हमारा जो असल इन्ग्रीडियंट्स है 35 स्पाइसेस है हमारे, वो इसके अंदर हम लोग मिलाते हैं. जब एक बार अच्छे से ये मिल जाए, मिलने के बाद ऊपर हम ऑयल डालते हैं, उसको फिर हम दम दे देते हैं, सही है ना. ये जो दिख रहा है आपको नीचे अंगार, सही है, ये सारा हम खींचेंगे. खींचने के बाद इसको
अच्छे से पानी वानी मारेंगे, थोड़ा सा ठंडा करेंगे, उसके बाद एयर टाइट कर देंगे हम। लुक लाइक दिस वन, ओके। ये जो है दम हो गया, ये दम हम उसको जो सो हाफ एन आवर टू वन आवर रखेंगे। जब ये ओपन हो जाएगा, होने के बाद जो थर्ड लास्ट स्टेज है वो घोटे का स्टेज है। अब वो लास्ट स्टेज देख सकते हैं, वहाँ पर जो तो ओपन कर रहे हैं, अब उसके अंदर हम घोटा करेंगे। तकरीबन घोटा भी हमने तो 45 टू 1 आवर तक घोटा करना। उसके बाद हम लेंटल्स मिलाएंगे। इसके बाद लेंटल्स अच्छे से मिलने के बाद लास्ट स्टेप जो रहता है, हम जो असली घी देते हैं, घी देने के बाद विल बी रेडी टू ईट। సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో ఇక్కడ మనం మటన్ ని బాగా కుక్ చేస్తారంటే 7 to 8 hours అది కుక్ అవుతూ ఉంటుందంట. ఇదంతా మనం చూసినట్టయితే ఇదంతా మటన్ మనకి బాయిల్ అవుతుంది. దీని లోపలంతా ఇక్కడ బాయిల్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టేజ్ లో మనకి మటన్ వేసి మటన్ లోపల మనకి గ్రీన్ చిల్లీస్, బాస్మతి రైస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారంట. సో ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ స్టేజ్లో 35 ఇంగ్రీడియంట్స్ ఉన్న మసాలాస్ అన్నీ మనం బయట చూసాం కదా, అవన్నీ ఇప్పుడు దీంట్లో వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తారనమాట. అగో చూసినట్టయితే అన్నీ మనకి వేస్తున్నారు క్వాంటిటీ బట్టి. అది వేస్తుంటేనే ఒక మంచి ఫ్లేవర్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ కిచెన్ అయితే చాలా వేడిగా ఉంది. పాపం ఈ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. 1 minute కూడా ఉండలేం చెప్పాలంటే ఇంత వేడిలో. అది కూడా ఈ సమ్మర్ పీక్ టైంలో వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. అందుకే అంత పిస్తా హౌస్కి అంత క్రేజ్ ఉంది అనుకుంటాను. సో ఇప్పుడు మన థర్డ్ స్టేజ్లో నేను చెప్పినట్టే దమ్ చేస్తారు. ఆ దమ్ కూడా ఎలా చేస్తారంటే ఇక్కడ మనం కింద చూసినట్టయితే ఇలా ప్లేట్స్ పెట్టి మడ్ పెట్టేస్తారు ఎయిర్ టైట్గా. సో ఆ దమ్ ఎక్కడికి వెళ్లకుండా ఇదంతా అయిపోయాక ఫోర్త్ స్టేజ్ ఇది. తర్వాత ఫిఫ్త్ స్టేజ్ ఇవన్నీ అక్కడ ఓపెన్ చేసి దాన్ని దంచుతారంట. బాగా దంచాక దానిపైన నెయ్యి అవన్నీ వేసి అది ఫైనల్ స్టేజ్. నెయ్యి వేసి ఇంకా బాక్సెస్లో తీసేసుకోవడమే. సో ఇక్కడ వీళ్ళు ఎంత దంచితే ఈ హలీంకి అంత టేస్ట్ అంట. ఈ ఒక్కొక్క బాండీలో మనకి 140 to 150 కేజెస్ ఆఫ్ హలీం ఉంది. సో దీన్ని వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ కూడా వీళ్ళు సప్లై చేస్తారంట. సౌదీ, దుబాయ్ వీటన్నిటికీ కూడా వీళ్ళు ఒక 40 tins అలా వాటిల్లో ఏరోప్లేన్స్లో వీళ్ళు సప్లై చేస్తారంట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 days వరకు ఉంటుంది అని అంటున్నారు వీళ్ళు. సో ఇది వీళ్ళు ఎంత దంచితే అంత టేస్ట్. ఇది ఉడికించడం, స్పైసెస్ అవన్నీ కాకుండా ఇది మొత్తం మ్యాన్ పవర్తోనే వీళ్ళు అందరూ చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ మీరు కుక్ చేస్తున్నారు? లైక్ మ్యామ్, హమ్ పిస్తా హౌస్ సే 96-97 హమ్ లోగ్ సాత్ జుడే హువే పిస్తా హౌస్ కే. మేరే ఫాదర్ జో సో సమజ్ మే ఆ రహా కర్తే హై, సహీ హై నా, ఉన్కే సాత్ అబ్ మే భీ జో సో 5-6 సాల్ హువా యహాన్ పర్ జాయిన్ హువా హూన్. మనకి స్పైసెస్ అన్నీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? మ్యామ్, యే తక్రీబన్ యే పూరే ఆల్ ఓవర్ ఇండియా సే సమజ్ మే ఆ రహా హోతే హై, సహీ హై నా, అలగ్ అలగ్ సిటీస్ సే హోతే హై, జో బెస్ట్ క్వాలిటీ సహీ హై నా జో మిల్తా హై వహీ జో సో సమజ్ మే ఆ రహా యహాన్ పర్ ఆతే హై. ఎంత మంది వర్కర్స్ ఉంటారు మోస్ట్లీ ఇక్కడ? हमारे पास मैम रिपेयर हलीम करने के लिए थे ना, ये ब्रांच के ऊपर हमारे 70 to 80 मेंबर्स आते हैं. अब ऑल अराउंड अक्रॉस पिस्ता हाउस समझ में आ रहा हो, पता नहीं. ओके, एनी ब्रांचेस उन्ने पिस्ता हाउस माने की हैदराबाद तो पिस्ता हाउस के मैम 28 ब्रांचेस एट प्रेजेंट है. ठीक है, और हलीम बनेगी तीन जगह बनती है. एक यहाँ पर बनती है रॉयल हयात, सही है, अत्तापुर. एक बनती है हैदरगुड़ा, ये फंक्शन हॉल, और एक शालीबंडा मॉल पर. एक बार పిస్తా హౌస్ మనకు చాలా లైక్ చేస్తూ ఉంటారు కదా హలీం, అది ఎందుకు అలాగా లైక్ ఏది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మీ దాంట్లో? ఏ మ్యామ్, ఉస్కి క్వాలిటీ హే సైన్ ఆఫ్ కా టేస్ట్ హే ఆర్ జో కన్సిస్టెన్సీ హే ఇస్కి సమజ్ మే ఆ రహా, జో జబ్ స్టార్ట్ కరే తో జో టేస్ట్ తో ఆజ్ భీ వహీ టేస్ట్ హే సహీ హై నా, ఆర్ ఇన్షాల్లా సమజ్ మే ఇస్మే బెహతరీ హోతే జా రహీ హై. రోజ్ కి ఎన్ని ఎంత క్వాంటిటీ లో మీరు కుక్ చేస్తూ ఉంటారు? అప్రాక్సిమేట్లీ 200 kgs ఆఫ్ మటన్ కా సమజ్ మే ఆ రహా, 2000 kgs ఆఫ్ మటన్ కా బన్తా హై. స్పెషల్గా వెజ్ హలీం కూడా ఉంటుందంట కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? హా మ్యామ్, ఏ వెజ్ జో వెజిటేరియన్ రైతే ఉన్కే లియే భీ సమజ్ మే ఆ రహా, హమారే పాస్ యే ఆప్షన్ హై కి జో సో ఆప్ ప్యూర్ 100% వెజ్ హలీం ఆప్ యహాన్ సే లే సక్తే హై. జో వెజ్ హలీం హై వో భీ ఆప్ జో సో పూరే డ్రై ఫ్రూట్స్ రైతే హై ఉస్కే అందర్ భీ రవా రహతా హై, ఉస్కే అందర్ ఘీ రహతా హై, ఆర్ తక్రీబన్ జో సో వెజిటేబుల్స్ ఉస్కే అందర్ రహతే హై. ఏ వెజిటేబుల్స్ ఉంటాయి దాంట్లో? ఉస్కే అందర్ మ్యామ్ క్యారెట్ రహతా హై, ఉస్కే అందర్ కుకంబర్ రహతా హై, సహీ హై నా, ఉస్కే అందర్ ఆర్ బహుత్ సారే జో సో వెజిటేబుల్స్ రహతే హై. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి మోస్ట్లీ? సో అంటే ఇప్పుడు మోస్ట్లీ వెజిటేరియన్స్ తినాలంటే నాన్ వెజ్ వెజ్ మిక్స్ చేస్తారేమో అలా ఉంటుంది కదా, దానికి మీరు ఏమంటారు? నై నై మ్యామ్, సరే
मटन हलीम, मटन हलीम वो देखने ही पता लगता है ना, वेज हलीम रहता है ना इसका। हम हाँ वेर अलग अलग रहते हैं, उसका प्रिकॉशन अलग रहता है, इसका पैकिंग अलग रहता है, उसके ऊपर बाहर ही आपको जो समझ में आ रहा मेंशन रहता है कि 100% वेज एंड मटन। हाँ वर्कर्स भी अलग रहते हैं मटन से, ये दोनों का जो मिक्सअप कभी नहीं होता। ये मेकिंग अनेदी एप्पल स्टार्ट అవుతుంది। मेकिंग मैडम रात में 2-3 बजे जो है सो गोश आता है, जब गोश एक बार कटिंग हो जाता है उसके वजह से बाद से जो सो आपका प्रिपरेशन शुरू हो जाता है। सो ఇక్కడ మనకి పిస్తా హౌస్ లో మనకి ఎక్కడ దొరకని వెజ్ హలీమ్ కూడా దొరుకుతుంది। సర్ చెప్పినట్టు మనకి ఎవ్వరు అంటే వెజిటేరియన్స్ గాని ఎవ్వరు భయపడకర్లేదు, రెండు కలిపి చేస్తారేమో అని కాకుండా దానికి సెపరేట్ సెపరేట్ కిచెన్ ఉంటుంది, వర్కర్స్ సెపరేట్ ఉంటారు, దాని మేకింగ్ అంతా డిఫరెంట్ అంట। సో ఇక్కడ మన పిస్తా హౌస్ ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి పిస్తా హౌస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము। హలో సార్, యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మోసి, మై ఫాదర్ ఇస్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ పిస్తా హౌస్. హౌ మెనీ బ్రాంచెస్ డూ యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్? నౌ వీ హ్యావ్ 25 బ్రాంచెస్ ఇన్ ద సిటీ వేర్ యూ కెన్ గెట్ పిస్తా హౌస్ హలీమ్, అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ మోర్ బ్రాంచెస్. పిస్తా హౌస్ హలీమ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ టేస్ట్ అండ్ వెరీ ప్రోటీన్ ఫుల్ dish actually, when the combination of mutton, ghee, wheat, when it's come together, so it's make a very good combination of the protein, so it is very good for the health also. Like whose idea is to start Haleem in your pista house? Yes, so actually my father only started this Haleem pista house. Okay. And like we have done so much of R&D, we have done so much of tests and trials for so many years, and then we have came a very good recipe of Haleem, and now our pista house Haleem is being loved by all the people, like youngsters, middle aged people, senior citizens, so they everyone love our pista house Haleem. Our pista house Haleem taste is very mild, very good and very nutritious dish, pista house Haleem. So we take around 500 to 600 students who study, and they come here in the evening 5 o'clock to night 10 o'clock, and they work as a part-time workers in pista house Haleem. So they make a good money, and they have their own pocket money also, and they can spend for the Eid also. So we heard about the veg Haleem also, whose idea and what do you add in that? See, like the concept of veg Haleem is that when the group of people come to a restaurant and few are vegetarian and many are non-vegetarian, so they have always अरे भाई आप जो है आप सबको हलीम खिला रहे हैं, हाँ हमारे को क्या खिला रहे। सो फॉर दैट वी हैव स्टार्टेड अ वेजिटेरियन हलीम। इट इज़ मेड विथ प्योर घी, वीट, ओट्स, ड्राई फ्रूट एंड यू नो लाइक दिस ऑल द स्पाइसेस एंड ऑल, सो इट इज़ ऑल्सो वेरी गुड इन टेस्ट एंड अवर वेज हलीम इज ऑल्सो लव्ड बाई ऑल द पीपल, दे ऑल्सो लाइक अवर वेज हलीम। फ्रॉम वेयर डू यू गेट दिस ऑल स्पाइसेस? See, the spices we get from many parts of the country, you know, from the northern side we get, and like few spices we also imported also. Okay, at last, do you want to tell anything to your customers? Really want our customers to, you know, come and have our pista house Haleem, come and enjoy our pista house Haleem. We really work hard, we and the team of pista house, the management of pista house, we really work hard to serve our people the best Haleem, our people the good Haleem. So I request you all to keep loving us, keep supporting us, and let's all together make a pista house a very big brand. ఇక్కడ వర్కర్స్ అనేది వాళ్ళు మిరియాలు ఏర్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ? మిరియాలు సాల్వ్ చేస్తున్నారు అంటే రాళ్ళు అవన్నీ ఏర్తున్నారా? రాళ్ళు వచ్చాయని, రాళ్ళు అలా పిచ్చి పిచ్చి వచ్చినవన్నీ ఏరేస్తారా? ఏరి దిష్ పక్కకి వేయాలి, సాల్వ్ చేయాలి. ఓకే, ఇవి ఎన్ని కిలోస్ ఉంటాయి? 50 కిలో ప్యాకెట్ ఉంది, 30 కిలో 50 కిలోల. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసి వేస్తారా, డైరెక్ట్ వేసేస్తారా? డైరెక్ట్ వేస్తారు, వచ్చి డైరెక్ట్ చేసేస్తారు. డైరెక్ట్ వేసేస్తారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? 14 సంవత్సరాలు చేస్తున్నారు. 14 సంవత్సరాల నుంచి రంజాన్ వచ్చినప్పుడల్లా చేస్తుంటారా? సో నేను ఇందాక చెప్పాను కదా 140 to 150 kgs అక్కడ అంతా దంచేశాక 45 to 50 kgs ఉన్న టిన్స్లో దీంట్లోకి షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ పిస్తా హౌస్ బ్రాంచెస్కి పంపిస్తారంట. ఇక్కడ వీళ్ళు ప్యాక్ చేయడానికి మొత్తము నెయ్యి వేస్తున్నారు, ఎందుకంటే హలీం మొత్తం అంటుకోకుండా.
అన్నిట్లో ఇలా నెయ్యి వేసి దాన్ని రౌండ్గా స్ప్రెడ్ చేశాక అప్పుడు లోపల నుంచి హలీం తీసుకొచ్చి దీంట్లో ఫిల్ చేసి అలాంటి ఒక చిన్న ట్రాలీస్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి మొత్తం మనకి వ్యాన్స్లోకి షిఫ్ట్ అయ్యాక అక్కడి నుంచి చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేసి ఆల్ ఓవర్ వరల్డ్కి పంపిస్తారంట. ఇది సో మనకి ఇక్కడ కన్వెన్షనల్ పక్కనే వీళ్ళు ఒక టెంట్ వేసుకొని ఇక్కడ హలీం అమ్ముతున్నారు ఫ్రెష్గా. సో లోపల చేసిందంతా ఇలాంటి కంటైనర్స్లో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అమ్ముతారు. ఇక్కడ ఆ స్మాల్ కంటైనర్లో అయినా మనం ఇందాక బాక్సెస్ చూసాం కదా, ఆ బాక్సెస్లో పెట్టేసి అడిగిన వాళ్ళకి ఏది కావాలంటే అది ఇలా వేసి ఇచ్చేస్తూ ఉంటారు. క్యాయో గీ తీరా అంట, తీరా బోలెతో క్యా ఆయిల్ అండ్ ఘీ మిక్స్. సో ఇక్కడ మనకి అలా ప్యాక్ చేసేస్తున్నారు. అక్కడ కస్టమర్స్ వచ్చి అక్కడి నుంచి అలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో నేను ఇందాక చెప్పినట్టు హలీం వేసేసాక వాళ్ళు అక్కడ టాపింగ్స్ వేశారు. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ మీకోసం స్పెషల్గా పిస్తా హౌస్ స్టోరీ మేము చేసాము. మనకి మేకింగ్ అవన్నీ చూసినట్టయితే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. చాలా ఇయర్స్ నుంచి అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కదా. ఈ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ చూస్తున్నానండి. జీ తెలుగు న్యూస్ సైనింగ్ ఆఫ్ నిహారిక విత్ కెమెరామెన్ సంతూన్.